హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ రిపోర్ట్. నేనైతే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపర్ సభ్యు ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చేస్తుందండి మీ పవన్ యొక్క మంచి వీడియోతో. ఇది వచ్చేసి షిరిడి వీడియోస్ అనమాట. లాస్ట్ 2 వీడియోస్ పెట్టాను మీకు షిరిడి వీడియోస్. డే 1 వీడియో ఒకటి, ఓల్డ్ షిరిడి ఒకటి. ఇది వచ్చేసి మేము దర్శనానికి వెళ్ళే దారి అనమాట. అంటే దర్శనానికి వెళ్ళి వచ్చే దారి. నేనేమనుకున్నానంటే వెళ్ళిన రోజు ఎప్పుడైతే బాబాను దర్శించుకుంటానో ఆ రోజు స్వీట్ పంచాలి అని మొక్కున్నాను అనమాట. అంటే మనం ఎంతైనా మొక్కవచ్చు, ఇంత అంత అని లేదు. అక్కడ ఉన్న స్వీట్ని అక్కడ ఉన్న జనానికి పంచేటట్టు అనమాట. అదొక మొక్కు. అదొక పారాయణంలో కూడా నేను చదివాను చాలాసార్లు. నేను ఒక 4 మంత్స్ స్వీట్ తినకుండా ఉంటానని మొక్కుని ఆ స్వీట్ పంచుతారని మొక్కున్నాను అనమాట. అంటే నేను కొంచెం మంచిగా అవ్వాలి మనకి ఉన్న దానికంటే అని బాబాని మొక్కున్నాను. ఏదో ఒకటి త్యాగం చేయాలి కదా మనం. అలా స్వీట్ ఒక 4 మంత్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ దాకా నేను స్వీట్ తిన్నాను. అని ఆ 4 మంత్స్ నేను స్వీట్ తినలేదు, షుగర్ కంటెంట్ ఉండే ఏవి తినలేదు అనమాట. మన షేక్ అయితే షుగర్ ఉండదు కాబట్టి షేక్ ఒక్కటే తాగేదాన్ని, మిగతా ఏమీ తినలేదు. కాఫీ టీ కానీ అసలు మామూలుగా నేను కాఫీ టీ తాగే అలవాటు లేదు, ఏమీ తినలేదు అనమాట. అక్కడ స్వీట్స్ పంచాను. ఆ వీడియో ఇవాళ చూపిస్తాను. మరి అందుకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని. మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి, అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో తగ్గాలనుకుంటున్నారు, కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ స్కోర్ అవుతుంది నా నెంబరేనండి, నా పర్సనల్ నెంబర్. దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది, వాట్సాప్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర 1000+ పీపుల్ దాకా వెయిట్ లాస్ అయ్యారు, హ్యాపీగా ఉన్నారు, హెల్దీగా ఉన్నారు, మంచిగా వెయిట్ లాస్ అయ్యారు, మంచిగా ఉన్నారనమాట. వెయిట్ మెయింటైన్ చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా వెయిట్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి, వెయిట్ లాస్ అవ్వాలి. లేదు బోన్ హెల్త్, స్కిన్ హెల్త్, చిల్డ్రన్ న్యూట్రిషన్, ఇందులో ఏది కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మనకి రేపటి నుంచి 6వ తారీఖు నుంచి 21 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఈ 21 డేస్ ఛాలెంజ్లో జాయిన్ అవుదాం, ఈ బ్యాచ్లో జాయిన్ అవుదాం అనుకుంటే చక్కగా ఈ బ్యాచ్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మధ్యలో వస్తే మళ్ళీ మేము జాయిన్ చేసుకోలేము, స్టార్టింగ్ నుంచి అయితేనే జాయిన్ చేసుకోగలము. కాబట్టి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మేమైతే వెళ్ళాము. వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది, ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాను అనమాట. దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం నుంచి వచ్చి అక్కడ స్వీట్స్ పంచుదాం అంటే బాగా ఎండగా ఉంది. సరే సాయంత్రం పంచుదాం, జనాలు కూడా ఉంటారు అని చెప్పేసి ఓల్డ్ షిరిడి వెళ్ళాం. ఓల్డ్ షిరిడి వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి ఇప్పుడు స్వీట్స్ తీసుకొని పంచుతున్నాం అనమాట. ఫస్ట్ దర్శనం అయిపోయింది, ఓల్డ్ షిరిడి వెళ్ళాం. ఓల్డ్ షిరిడి నుంచి వచ్చాక బాగా అప్పుడు 8-7 అలా అవుతున్నట్టుంది. అక్కడంతా మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. అంటే వెనక వైపు నుంచి మనం చావిడి వైపు నుంచి దర్శనం చేసుకోవచ్చు అనమాట ఈజీగా. లోపలికి వెళ్తే ఏంటంటే చాలా నడవాలి, చాలా క్యూ ఉంటుంది. చావిడికల్లా అయితే జస్ట్ ఒక పెద్ద ఇల్లు లాగా ఉంటుంది అనమాట, అంటే ఒక మందిరంలా ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయారంటే దుని పక్కనే ఉంటుంది అది, మనకు బాబా డైరెక్ట్ కనిపిస్తాడు, కదా చాలా దూరం నుంచి కనిపిస్తాడు. అక్కడ మళ్ళీ దర్శనం చేసుకుని ఈ స్వీట్ అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ భలే రేటు చెప్తారండి. ఫస్ట్ అయితే 450 దాకా చెప్పారు స్వీట్, తర్వాత వచ్చేసి జస్ట్ 200కి ఇచ్చారనమాట. కేజీ 200కి ఇచ్చారు, చాలా బాగుంది. ఇటు లాస్ట్ ఇప్పుడు నేను చూపించాను చూడండి కలాకాని స్వీటు, అది ఇంకా అల్టిమేట్గా ఉంది. కదా అది మన చిన్న చిన్న ముక్కలు లేవు కదా, అది లూజ్ పీస్ లాగా, అది పీసెస్ లాగా లేదు కదా, మనం తీసుకున్న పంచలేమని చెప్పేసి అది తీసుకోలేదనమాట. ఇదైతే ఫస్ట్ క్వాలిటీ స్వీట్ అండి, ఈ స్వీట్ పంచారనమాట. షిరిడి మొత్తం ఇదే ఎక్కువ ఉంటుంది, ఎక్కువ శాతం. చాలా టేస్టీగా ఉంది. ఇది కూడా పాలతోనే చేస్తారు ఈ స్వీట్స్ అన్నీ, ఫ్రెష్గా వచ్చిందని చెప్పేసి ఒక 5 కేజీలు తీసుకొని అప్పుడు పంచాము. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో కేజీ తీసుకొని పంచాను అనమాట. అలా పంచాము. మా ఇంట్లో వాళ్ళు కూడా మొక్కున్నారు, వాళ్ళు కూడా పంచారు. అలా ఏమన్నా ఎవరికి తెలియని వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతామన్నమాట ఆ స్వీట్ మనం. అది ఒక మొక్కులాగా మన ఇంట్లో వాళ్ళు తినడం, వాళ్ళకి ఇవ్వడం, ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం, దాచిపెట్టుకొని ఇవ్వడం ఇలా కాదు, అక్కడే పంచేయాలి. అది నా మొక్కు, నేను అలా తీర్చుకున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి చాలా మొక్కులు, అవి కూడా తీర్చుకోవాలి. బాబా దయ వల్ల మనకి ఇంత మంచి పొజిషన్ వచ్చింది, ఇంత మంచిగా కస్టమర్లు వస్తున్నారు, ఇంత మంచి మనకి గ్రో ఉంది కాబట్టి మనం కూడా ఎక్కువ ఆయన చెప్తారు కదా మానవత్వానికి సేవ చేయమ్మా, నీకు ఎప్పుడు కుదిరినా మానవత్వానికి సేవ చేయమ్మా అని చెప్తారు కదండి. నేను అదే పనిలో ఉన్నానండి, మానవత్వానికి సేవ చేయాలి, ప్రతి ఒక్కరు హెల్ప్ చేయాలి, మంచిగా ఉండాలి. ఫస్ట్ నా ఎజెండా ఒకటేనండి, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. అంతకుమించి పెద్ద పెద్ద ఎజెండాలు కూడా ఏం లేవు. స్వీట్స్ కొంతమంది అయితే ఇస్తే తీసుకోలేదన్నమాట, మరి కొంతమంది ఎందుకన్నా తీసుకోలేదు, ఇప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు తీసుకోలేదు. కొంతమంది తీసుకున్నారు, బాబా ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని మరీ తీసుకున్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. 5 కేజీలు ఒక 1/2 అవర్లో పనిచేశాను, అక్కడే వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి చక్కగా పనిచేశాను, చాలా హ్యాపీగా అనిపించింది. షిరిడి టూర్ అంతా చాలా చాలా బాగా జరిగిందండి. మీరు రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అంటే టికెట్స్ అయితే 3 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలి, ట్రైన్ టికెట్స్. రూమ్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ మనం 2 మంత్స్ ముందే బుక్ చేసుకోవాలండి, చాలా తక్కువ పడతాయి మనకి. మనం అలా బుక్ చేసుకున్నట్టయితే మరి అక్కడికి వెళ్ళి హడావుడి పడకూడదు. మళ్ళీ ఇంకోటి వచ్చేసి మీరు రూమ్స్ బుక్ చేసినప్పుడు ఎవరైతే రూమ్స్ ఎవరి పేరునైతే రూమ్ బుక్ చేస్తారో వాళ్ళ ఆధార్ కార్డులన్నీ తీసుకెళ్ళండి. ఒక అకౌంట్ నుంచి ఒక రూమ్ బుక్ చేయడానికే అవుతుంది కాబట్టి
రెండు మీరు ఎక్కువ మంది వెళ్తుంటే 2 అకౌంట్స్ నుంచి 2 రూమ్స్ బుక్ చేసుకోండి. ఏసీ రూమ్ 1300 ఉంటుంది, ఏసీ రూమ్ వచ్చేసి 2 డేస్కి 1300, నాన్ ఏసీ రూమ్ అయితే 1 రోజుకి 250 అలా ఉంటుంది అంతే. చాలా బాగున్నాయి రూమ్స్ కూడా, మీరు ముందు బుక్ చేసుకోవాలి. ఆధార్ కార్డులు జిరాక్స్లు తీసుకెళ్ళండి కంపల్సరీ, ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకెళ్ళండి, జిరాక్స్లు కూడా తీసుకెళ్ళండి. రూమ్స్ కూడా జిరాక్స్ అడుగుతున్నారు, ఎంతమంది ఉంటున్నారో వాళ్ళ జిరాక్స్లన్నీ అడుగుతున్నారు అనమాట. అదొకటి నాకు అక్కడికి వెళ్ళాక మళ్ళీ జిరాక్స్ తెప్పించుకోవడానికి ఒక 1/2 అవర్ టైం పట్టింది నాకు, కాబట్టి మీరు జిరాక్స్లు తీసుకెళ్ళండి. ఒరిజినల్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలి, ఎందుకంటే మనం ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాం, వేరే స్టేట్ వెళ్తున్నాం కాబట్టి జిరాక్స్లు అక్కడ ఇవ్వడానికి తీసుకెళ్ళాలి. కాబట్టి అందరూ జిరాక్స్లు తీసుకెళ్ళండి వెళ్ళే వాళ్ళు. రూమ్స్ అయితే ముందే బుక్ చేసుకొని వెళ్ళండి, హాయిగా వెళ్తారు, మంచిగా సేఫ్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇవన్నీ ఇంకా డీటెయిల్స్ మీకు ముందు ముందు వస్తూ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, ఇంకా చాలా 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 డీటెయిల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇవాళ అయితే వీడియో ఇంతేనండి, వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ వాడాలనుకుంటున్నారు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు, హ్యాపీగా హెల్దీగా ఉండాలనుకుంటున్నారు, మా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఆల్వేస్ వెల్కమ్ మై కమ్యూనిటీ. 21 డేస్ ఛాలెంజ్ అసలు మిస్ అవ్వద్దు. వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా 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 హెల్ప్ అవుతుంది. మీరు 21 డేస్ ఛాలెంజ్ జాయిన్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా, బాయ్ బాయ్.